నందమూరి బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ ఈ మధ్య తన సెగ్మెంట్ ను పట్టించుకోవడమే మానేశాడు. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడంటూ గుసగుసలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ కాలం తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికే కేటాయించిన బాలయ్య బాబు ఇప్పుడు పూరి జగన్నాథ్ తో ఇంకో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గుండెల్లో కొట్టినదే గోలీసోడా అంటూ హీరోయిన్ తో ఆడి పాడుతున్నాడు. కానీ దాహంతో అల్లాడుతున్న హిందూపూర్ ప్రజలు మాత్రం ఆయన పట్టించుకోవడం లేదంటూ టాక్ వినబడుతుంది. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. హిందూపూర్ ప్రజలు బాలయ్య తీరుపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కనిపించడం లేదంటూ తన నియోజకవర్గం జనులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం తన నియోజకవర్గానికి చెందిన పార్టీ లీడర్లను కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపించడం లేదంటూ మండిపడుతున్నారు. దీంతో ఇకపై బాలయ్య పూర్తి స్థాయిలో సినిమాలకే టైం కేటాయిస్తారని అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. అందుకే ఎవరు ఏమన్నా చివరికి దున్నపోత పైన కూడా బాలకృష్ణ అని పేరు రాసినా కూడా ఆయన పట్టించుకోవడం లేదన్న మాట బలంగా వినపడుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని అర్థమవడంతోనే బాలయ్య ఇలా చేస్తున్నాడని, అందుకే సినిమాల వైపే దృష్టి పెడుతున్నాడని పబ్లిక్ టాక్.